నాయుడు గారి దుర్మార్గాల మీద కూలంకుషంగా చర్చిద్దాము అంటే ఆ చర్చలో పాల్గొనేటటువంటి ధైర్యం లేకోకుండా అధ్యక్ష నాకు అర్థం కాలేదు ఎక్కడో బజార్లో ఊదుకోవాల్సిన ఈలలు తీసుకొచ్చి ఇక్కడ ఊదుకుండేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే శాసనసభను అవమానించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదని వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని దానితో పాటుగా వారు వాడుతున్నటువంటి డైలాగులు మైక్ లేకపోయినా విచ్చలవిడిగా డైలాగులు మాట్లాడుతున్నారు ఆ డైలాగులు మా సభ్యులను కించపరిచే విధంగాను మా సభ్యులను రెచ్చగొట్టే విధంగాను వాళ్ళు మాట్లాడుతున్నారు పరిణామాలు వేరే రకంగా ఉండేటటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి వారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో నినాదాలు చేసుకుంటే చేసుకోమనండి కానీ దూషణ భూషణగా మళ్ళా అయ్యా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు సీట్లోకి కూర్చున్నాడు బాబు కూర్చోవయ్యా నుంచోమాక ఆ సీట్లోనే కూర్చో ఆ సీట్ మొత్తాన్ని అతుక్కోవయ్యా అని చెబుతుంటే ఆయన అతుక్కోడంట నుంచుంటాడంట సీటు మీద నుంచో చంద్రబాబు నాయుడు గారి మీద నుంచో వెళ్ళి సీటు మీద నుంచోవడం కాదు చంద్రబాబు నాయుడు గారి మీద వెళ్ళి నుంచో ఇది చాలా ఘోరమైనటువంటి అంశం అధ్యక్ష వీరి ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంది సీట్ల మీద ఎక్కి కూర్చునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీరు సభను ఆటంకపరిచేటటువంటి ఉద్దేశంతోనే వారు రావడం చాలా దురదృష్టకరం వారికి చర్చలో పాల్గొనేటటువంటి దమ్ము లేదు అని తేలిపోయింది చర్చలో పాల్గొనే దమ్ము ఉంటే చర్చలోకి రావాలి చర్చలో పాల్గొంటే చంద్రబాబు బండారం బయటపడిపోతుంది అనేటువంటి భావన వస్తుంది వారికి తెలుసు చంద్రబాబు దొంగని చంద్రబాబు మోసగాడని చంద్రబాబు అవినీతిపరుడని మీకన్నా నాకన్నా ప్రజలకన్నా వారికి బాగా తెలుసు కాబట్టి ధైర్యం చేయలేకపోతున్నారు దమ్ముంటే రండి చర్చకి సవాలు విసురుతున్నాం చర్చలోకి రండి చంద్రబాబు దోషి కాదని సభావేదికగా చర్చించండి తేలిపోతుంది ప్రజల ముఖం మీద వేలేసుకుంటారు కోటాను కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి దుర్మార్గమైన పాలనని అంతం చేసి మరొక పాలన తీసుకొచ్చారు ఈ పాలన గురించి మీరు మాట్లాడుతున్నారు రేపు 23 కూడా రావు సింగిల్ అంకెతోనే మళ్ళా మీరు శాసనసభ ప్రవేశం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ రోజు నేను చెప్తున్నాను రాసుకోమని కూడా మనం చేస్తున్నా బాలకృష్ణ గారు కూడా ఇంటికి వెళ్ళవలసిందే ఇక ఫ్లూట్ ఊదుకోవాల్సిందే విజల్ ఊదుకోవాల్సిందే ఇక్కడ కాదు విజల్స్ అక్కడ ఊదుకోవాలి అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం అధ్యక్ష వీరు దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారు ఇప్పటికైనా అధ్యక్ష నేను మనవి చేస్తున్నా ఇప్పటికైనా గౌరవనీయులైనటువంటి సభ్యులు దానిలో చాలా సీనియర్స్ ఉన్నారు పెద్దవారు ఉన్నారు అచ్చెన్నాయుడు గారు ఆయన ఇక్కడ దాకా వచ్చాడు ఇందాక పెద్ద మనిషిలాగా అలాగే హోంమంత్రి గారు మాజీ హోంమంత్రి